ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి వెతుకు అడుగాను లంక అంత కొంప ఊడ్చి ఊడ్చి రెండు వద్దరు ఒక షీపులు అరుగుతాను. ఊడ్చుడైంది ఊవకూర అండాలి. ఇక పేపర్ చదువుడే వరకు షాయ తీసుకొచ్చిపోయాలి. స్నానం చేసేంత వరకు పువ్వకూర అండాలి. మా తాత కూడా గంతే, మా అయ్య కూడా గంతే, ఆఖరికి నువ్వు కూడా గంతే. కూకున్న కాడికి అన్ని తీసుకొచ్చి పెట్టాలి. మీ తాత కాని ఆగ్నేవేంటి, మీ తాత ముత్తాతల నుంచి కూడా అంతేనే. అసలు ఆడోళ్ళే వంట చేయాలని ఎవడు కనిపెట్టిండో వాడికి ఇట్లా దొరకాలి కదా, వాడిని కోసి ఉప్పు కారం అద్దుతా. మీ బాధకు అర్థం ఉంది. నేను జైలుకు పోతున్నానా ఖైదీల క్లాసులు తీసుకోవడానికి? పోతావు. ఆ ఖైదీలకు బువ పెట్టే బాధ్యత ఎవరిది? గవర్నమెంట్. అది పెళ్ళైన ప్రతి మగానికి భార్య అయిన గవర్నమెంట్. ఆ నోటి తెరకు ఇంకా చెప్తాను. నేను బయటకు పోయేటప్పుడు సెవెంత్ గీడ దాకా పోయేస్తాను చెప్తానా? నేను చెప్తావు. పోయిరా నువ్వు అంటావా? పోయినాక లేట్ అయితే ఇంకెందుకు అత్తలేవు అని అడుగుతావా? ఫోన్ చేస్తావా? చేస్తా. 5 నిమిషాలు 10 నిమిషాలకు అత్తా నేను చెప్తానా? చెప్తావు. ఖైదీలో కూడా అప్పుడప్పుడు గవర్నమెంట్ బెయిల్ ఇస్తే నువ్వు నాకు పర్మిషన్ ఇచ్చినట్టు. ఆ బెయిల్ అయిపోయినాక మళ్ళీ గవర్నమెంట్ పిలుచుకుంటుంది. అంటే నేను ఖైదీని, నువ్వు గవర్నమెంట్ అన్నట్టు. నువ్వు గిట్లా పిట్టింగ్లా మాస్టర్ అని నాకు ముందే తెలిసి ఉంటే నిన్ను చేసుకోకపోదు. అసలు నిన్ను కాదు, మా అయ్యని అనాలే. గవర్నమెంట్ నౌకరి, మంచిగా చూసుకుంటాడు, మంచిగా జాపుతాడని నిన్ను ఇచ్చి చేసిండు. నువ్వు గిట్లా పిట్టింగ్ మాస్టర్ అని నాకు తెలియదు. నీకు నాతోని బాధ అనిపించిన ప్రతిసారి మీ అయ్యవని తిట్టుకుంటావు. ఎందుకంటే మీ అయ్యవ మాట నమ్మి నన్ను చేసుకున్నాను. నేను మా అయ్యవని తిట్టుకునే అర్హత నాకు లేదే. ఎందుకు? మీ అవ్వయ్య చచ్చిపోయిందనా? చూడే, సరకా నౌకర్ అని చెప్పి ఎర్రగుండ బుర్రగుండ అంటే మీ అయ్యవ మాటలు నమ్మి నన్ను చూడకుండా చేసుకున్నావు. కానీ నేను మా అయ్యవని కాదనక నేను చూసి కూడా చేసుకున్నావు కాదు. నేను ఎవరు చెప్పుకున్నా బాధ. నిన్ను గెలుకుడు నా బుద్ధి తక్కువైంది. పోయి బువ్వకూర అనుకుంటా.